ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా బందరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడి మాజీ మంత్రి తన రాజకీయ వారసునిగా అరంగేట్రం చేయించబోతున్న తన కొడుకు మీద వస్తూ ఉన్న ఆరోపణలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఇప్పటికే నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సాగుతున్న పోరుకు సొంత పార్టీలోనే అసమ్మతివాదులు తోడవడంతో ఆ మాజీ మంత్రి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. నిన్నా మొన్నటి వరకు బందరు పేరు చెబితే ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే పేర్ని నానీల సవాళ్లు ప్రతి సవాళ్లు వినపడేవి. వీరి మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఆ పోరు చాపు కింద నీరులా సాగుతూనే ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా పేర్ని నాని కొడుకు మీద వస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. ఎమ్మెల్యే పేర్ని నాని ఆయన కొడుకు వైఖరితో ఇబ్బందులు పాలవుతున్న సొంత పార్టీ కార్యకర్తలు ఈ మధ్యనే నగరంలో రహస్య సమావేశం పెట్టుకునేదాకా వచ్చిందంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థమవుతుంది. ఇందులో ఎమ్మెల్యే కంటే ఆయన కొడుకు పేరని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు మీదనే ఎక్కువ గుర్రుగా ఉన్నారట. పార్టీని అంటిపెట్టుకుని అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు పేర్ని నాని కొడుకు కిట్టు బందరు నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక షాడో ఎమ్మెల్యేలా పనిచేస్తూ పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అందుకు అనుగుణంగానే తండ్రి పేర్ని నాని సైతం తన రాజకీయ వారసునిగా కిట్టు బరిలో దిగబోతున్నట్లు ప్రచారం చేయసాగారు. అయితే ఈ మధ్య పార్టీ ప్లీనరీ సమయంలో వైసీపీ అధినేత వారసులకు ఛాన్స్ లేదంటూ తేల్చి చెప్పారు. అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయినట్టు కనిపించిన కిట్టు పేరు ఇప్పుడు సొంత పార్టీ అసమ్మతి నేతల కారణంగా తెరమీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారం చలాయిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా బందరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే వ్యవహారం కిట్టుకి సన్నిహితంగా ఉంటున్న ఒక కార్పొరేటర్ కనుసన్నల్లోనే జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనుమతుల కోసం సదరు కార్పొరేటర్ లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారన్నది సమాచారం. ఎమ్మెల్యే కొడుకు అండతోనే ఆ కార్పొరేటర్ చెలరేగిపోతున్నారని సొంత పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఈ కార్పొరేటర్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారనే అంశం అసమ్మతివాదుల సమావేశంలో కూడా చర్చకు వచ్చిందట. మేయర్ చెప్పినా జరగని పనులు కార్పొరేటర్ కనుసైగతో జరిగిపోవటం, మిగిలిన కార్పొరేటర్లు చెప్పిన పనులు ముందుకు సాగకపోవడం తదితర అంశాలు కూడా చర్చించారట. ఈ అంశాల మీద కూడా నివేదిక తయారు చేసినట్లు తెలుస్తుంది. అలాగే బందరులోని ఓ ఇంటిని బార్ అండ్ రెస్టారెంట్ అద్దెకిచ్చేందుకు సొంత పార్టీ కార్యకర్త ప్రయత్నించగా పురపాలక శాఖ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు ఆరోపిస్తున్నారు అసమ్మతివాదులు. వ్యాపారుల విషయంలోనూ ఎమ్మెల్యే తీరు కారణంగా వారు సైతం వేరొక వర్గంగా విడిపోతున్నారట. ఇలా బందరులో ఎమ్మెల్యే ఆయన కొడుకు కారణంగా జరిగిన అన్యాయాల మీద బాధితులందరూ ఏకమై ఒకతాటిపైకి వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. బందరు నియోజకవర్గంలో వైసీపీలో ఒకరిద్దరికే ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టడంపై తొలత ఎంపీ వల్లభనేని బాలశౌరి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఈ సమావేశంలో అసమ్మతివాదులు నిర్ణయించారట. అయితే ఆయన దగ్గరకు వెళితే పార్టీలో వర్గపోరును తెరపైకి తెచ్చిన వారమవుతామని, ఇలా కాకుండా సీఎం దగ్గరకే నేరుగా వెళ్లి పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశాలపై ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డితో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీకి చెందిన కీలక నేత భేటీ అయినట్లు సమాచారం. వరుస వివాదాలతో తెరమీదకు వస్తున్న పేర్ని నాని ఈ ఆరోపణలకు ఏమని సమాధానం చెబుతారు? తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సొంత పార్టీలోనే ఈ కుమ్మలాటలను ఆయన నియంత్రిస్తారో లేక పార్టీ పెద్దల రంగప్రవేశం చేస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.